పూర్తిగా క్రమశిక్షణ ఆర్థిక విధానాల్లో సొంత గాని వ్యాపారాల్లో గాని ప్రభుత్వం విషయాల్లో గాని ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ ఎంత అవసరమో రాష్ట్రానికి గాని కుటుంబానికి కాని వ్యవస్థకు కాని ఆయన బోధించిన తీరు రాజశేఖర రెడ్డి గారి ఆయన దగ్గర నుంచి చాలా చాలా విషయాలు రాజకీయంగా నేర్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని తనకు ఒక పెద్ద దిక్కుగా భావించేవారు. రాత్రి వారు నిద్రలోనే మనకి వైద్యులు చెప్పిన దాన్ని బట్టి వారు రాత్రి నిద్రలోనే కాలధర్మం చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికే ఆయన నిర్జీవంగా ఉన్నారు అని వైద్యులు మనకు తెలియజేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వస్తున్నారు సార్? ఇంకా తెలియదు బాబు, ఇప్పుడే కదా అసలు వార్త తెలిసింది, ఇప్పుడే కదా, ఇంకా తెలియదు బాబు. రైట్, కాంగ్రెస్ వాదిగా పరిపాలన దక్షకుడి రోషా గారు అలాంటి పెద్దది నాకు మాత్రం వ్యక్తిగతంగా ఒక తండ్రి సమానంగా. మేము రోషా గారితో 89 డాక్టర్ మణిచెన్నారెడ్డి క్యాబినెట్లో కలిసి పనిచేసినాం. పెద్దలు విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కలిసి పనిచేసినాం. తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్గా 95లో అయితే నాకు జనరల్ సెక్రటరీగా ఆయనతో పనిచేసే ఇంత అనుభవంగా వ్యక్తిగతంగా కాకుండా రాష్ట్రమే కాకుండా ఎంతో ఆశాజనక ఈ రాష్ట్రానికి ఒక మార్గం చూపించిన గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది. మరి ఇప్పుడే పెద్దలు చెప్పినారు, ఆయన ప్రకారంగా 10:30 వాళ్ళ ఇంట్లో పూజల కార్యక్రమం మొదలయ్యి 11:30 అక్కడి నుంచి మన గాంధీ భవన్కి వస్తారు. గాంధీ భవన్లో 12 నుంచి 12:30 వరకు గాంధీ భవన్లో కార్యకర్తలతో, ఎందుకంటే గాంధీ భవన్కు ఆయన సంబంధం ఒక 70 సంవత్సరాల సంబంధం ఉండొచ్చు, బహుశా లేకుంటే 60 సంవత్సరాల పైననే ఆయన గాంధీ భవన్లో ఏ పదవిలో ఉన్నా గాంధీ భవన్కి వచ్చి అందరితో ప్రెస్ మీడియా వాళ్ళతో లేకుంటే జనాలతో కలిసిపోయే ఒక అలవాటు ఆయనకు. అలాంటి వ్యక్తికి గాంధీ భవన్ నుంచి మళ్ళీ మహాప్రస్థానంకు తీసుకుపోతారు. ఈ కార్యక్రమం చెప్పినారు. వ్యక్తిగతంగా మాత్రం నాకు కానీ ఈ రాష్ట్రానికి కానీ చాలా నష్టం జరిగింది. నాకు ఎంత ఆప్యతగా ఒక తండ్రిగా షబీర్ వచ్చినావా అని నా క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా చాలా విషయాల్లో నా ఎలక్షన్ నేను పవర్ మినిస్టర్ ఉన్నప్పుడు మా పెద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఆయనకు ఎన్నో కమిటీ చైర్మన్లు ఉన్నప్పుడు చాలా నేర్చుకున్నాం. మేము ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాం, టైమింగ్ చూసుకున్నాం, ఒక ఒక సాధారణ ఎట్లా బతకాలా అంటే ఆడంబాడ ఇవ్వాలా, మనం కొత్త ఎమ్మెల్యే కానీ ఎవరైనా రాజకీయంగా చిన్న పదవి రాగానే ఆగుతలేము. కానీ ఆయనే బహుశా 60 సంవత్సరాల నుంచి కంటిన్యూ పదవులు కొనసాగుతూ ఉంటేనే కూడా ఇట్లా లైఫ్గా వెరీ సింపుల్, ఇల్లు కూడా అదే సింపుల్గా ఉన్నారు. అది ఎన్నో మనకు మార్గదర్శకంగా ఉంది అని ఇక మిగిలిన కార్యక్రమాలు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఫోన్ చేసి ఆయన బయలుదేరినారు ఢిల్లీ నుంచి, అందరు నాయకులు కూడా బయలుదేరినారు. మరి ఎవరు పెద్ద పెద్దలు వస్తారు తర్వాత తెలుస్తాం మేము.